ఇచ్చినటువంటి ఈ ప్రాంతం, కానీ జనాన్ని చూస్తే అసలు ఊర్లలోకి ఎవరు పోతలేనటువంటి ఉత్తర దేశాల గీడనే ఉంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పని పట్టాలని. ఇదేం జనం రా బాబు, మల్లూ రవి నీ పని వండిందిరా బాబు. అదేవిధంగా వెనుకపై ఉన్నటువంటి పెద్దలు జయపాల్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, యువజన కాంగ్రెస్ మిత్రులు, కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరి మనులారా, ఈ జనాన్ని చూస్తే కాంగ్రెస్ వచ్చినట్టుంది. కేసీఆర్ మాత్రం ఒక్కటి పని మంచిగా చేస్తుడు. ఇక మా మీడియా మిత్రులు అందరు ఇట్లా నిలబడ్డారు. కేసీఆర్ మాట్లాడింది గంట సేపు అయినా చూపిస్తారు రాబా. మనది ఇట్లా తీస్తారు, ఇట్లా తీసేస్తారు, ఇట్లా పెడతారు, ఇట్లా తీసేస్తారు. ఒకప్పుడు మీడియాను చూసి ప్రభుత్వాలు భయపడేది, ఇప్పుడు ఉంటా ప్రభుత్వాన్ని చూసి మీడియాలు భయపడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నా నాకు అర్థమైతే. అరే మీ చేతుల కలం ఉన్నది, మీ చేతుల కలం ఉన్నది. ఈ కలం ద్వారానే దేశ స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన వల్లనే ఈ దేశ స్వాతంత్రం వచ్చింది. మీ కలంలో దమ్మున్నది మిత్రమా, ఈ కలాన్ని వృధా చేయొద్దు. దయచేసి జరుగుతున్న వాస్తవాలు రాయండి. ఎవడిచ్చిండ్రా బాబు తెలంగాణ? నువ్వు వెనుక నిలబడతావు. నా పాయింట్ ఏంటంటే ఎవరు పక్కకుంటే నన్ను దిగిపోమన్నట్టు అనిపిస్తుంది నాకు. నీ అమ్మ పంట నువ్వు జర కూర్చోవా. ఎందుకంటే అచ్చా ఫోటోగా నా ఉద్దేశంలో మిత్రులారా, తెలంగాణ ఎవరు తెచ్చిండ్రా బాబు? తెలంగాణ తీసుకొచ్చింది మేము, కష్టపడ్డది మేము, సోనియా గాంధీ చెప్పింది మేము, మొట్టమొదటి 37 మంది సంతకాలు పెట్టింది మేము. నువ్వు ఏం చేసినావు? నీవు పార్లమెంట్ లో కొట్లాడింది మేము, మీరందరు చూసిండ్రు. రాజ్యసభలో నేను మాట్లాడుతుంటే కేశవరావు, చంద్రశేఖర్ ఇద్దరు లాబీలో కూర్చొని హనుమంతన జర గట్టిగా మాట్లాడే, నువ్వు గట్టిగా మాట్లాడే, ఇది బిల్లు పాస్ కావాలి అన్నాడు. అలాంటి వ్యక్తి ఇలా నేను తెచ్చిన తెలంగాణ, నేను తెచ్చిన తెలంగాణ. మా తల్లిని మోసం చేసినావు రా బాబు. ఏమన్నాడు? అమ్మ నాకు తెలంగాణ ఇస్తే చాలు, నాకే పదవి వద్దు, ఒక అర్జును ముఖ్యమంత్రి చేస్తా. ఏ దినం తెలంగాణ ఇస్తో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటా అంటే పాపం. సోనియా గాంధీ అన్నది అయ్యో వీడు మంచి వ్యక్తే కనిపిస్తున్నాడు, నా కాళ్ళు కడగడం ఏంది, నెత్తి మీద పోసుకోవడం ఏంది. అసలు సంగతి ఇప్పుడు తెలుస్తుంది ఆమె కూడా. అసలు ఇంత మోసగాని నేను చూడలే. నేను ఒకనాడు అడిగిన, ఎప్పుడు ఆయన ఏది కేంద్రంలో మంత్రి, నేను ఎంపీ, ఓనాడు స్టేట్మెంట్ తిరిగి వచ్చేసింది తెలంగాణ అయిపోయింది 15 రోజులలో. తెల్లారి పేపర్లో చూసిన ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తుందంటే నాకు తెలియకుండా ఎట్టొస్తుంది రా భాయ్. సోనియా గాంధీ తోటి రోజు, జయపాల్ రెడ్డి తోటి, అహ్మద్ పటేల్ తోటి నేను టచ్ లో ఉంటా. ఇడు అబద్ధం చెప్పిండని ఆ రోజు సాయంత్రం నన్ను భోజనానికి పిలిచిండు. హనుమంతన భోజనానికి అంటే పోయినా ఫస్ట్ ఇదే అడిగిన, కేసీఆర్ నిజం చెప్పురా పోయి, నువ్వు నా ఇంబడి పని చేసినావు, నువ్వు వైస్ ప్రెసిడెంట్ గా చేసినావు, ఏడికెళ్ళి వస్తుంది రా భాయ్ తెలంగాణ అంటే. అన్నా నువ్వు చాలా అమాయకుని అన్నాడు. అది నీ అమ్మ ఈడే బ్రో, నన్ను ఈడు అమాయకుడు అంటుండే ఏం సంగతి అని. నిజం ఏం సంగతి రా భాయ్ నన్ను అమాయకుడు అంటున్నావు అంటే, అన్నా జనానికి రోజు ఎక్కిస్తేనే మన ఎంబడి ఉంటాడు, మనం ఏం చెప్పకుండా ఎన్నుకుంటాడట. ఓమ్మో ఇంత ముదురు కేసు నేను ఎప్పుడు చూడదు. ఇక ఇప్పుడు అదే పని పెట్టుకున్నాడు. ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావాలని ఫోన్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి నేను ఎప్పుడు చెప్పినా, 6 నెలల ముందు చెప్పినా, రేవంత్ నువ్వు ఎన్ని రోజులు కొట్లాడినా వేస్ట్ రా భయ్, అమరావతి వెళ్ళిపోయాడు మీ లారీ పోయి చెప్పినా. ఏం రేవంత్ అమరావతి వెళ్ళిపోయిండు, రాయికడరా, కొట్లాడదాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తాం. మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో జట్కా ఇస్తే జట్కా అంటారు చూడు, ఆ జట్కా తోటి నరేంద్ర మోడీ పరేషాన్ మేరకు ఖత్రాయ జాన్కా, పాకిస్తాన్ వాళ్ళ మేరకు
ఓన్ మన్మోహన్ సింగ్ కర్ సక్తా క్యా? హిందుస్థాన్ కా ఏక్ హీ ఐసా ప్రధాన మంత్రి హై, కోయి భీ దాగ్ నహీ హై. వైసా ఆద్మీ పాకిస్తాన్ సే సమ్జౌతా కర్కే గుజరాత్ ఎలక్షన్ జీతేగి. క్యా బాత్ కర్తా భాయ్ నరేంద్ర మోడీ జీ, ఆప్ అప్నా ప్రైమ్ మినిస్టర్ కా పోస్ట్ కా నీచే బతా దియే. ఆ ఉన్హే అమిత్ షా బోల్తా 150 సీట్ హమ్ జీతేంగే. అరే 100 బార్ నహీ హువా రే భయ్యా, 16 సీట్ మే 100-200 సే హార్ గయే హమ్. అగర 16 సీట్ ఆతే తే తేరా దుకాన్ బంద్, హమారా దుకాన్ శురూ. తో మై బోల్నే కా మతలబ్ హై ముస్లిమాన్ భాయ్యో, యే ఫిర్కా పరస్ పార్టీ ఇస్ దేశ్ మే ఆగ్ లగానే కా కామ్ కర్ రహే హై. హమారా రాహుల్ జీ క్యా బోలా భయ్యా, జిస్ దిన్ ఉన్హోనే ప్రెసిడెంట్ కా ఓట్ లియా, ఆప్ జలాతే రహో మైం బుజాతే రహూంగా, ఆప్ జలాతే రహో హమ్ బుజానే కా, ఆప్ గుస్సే మే బాత్ కర్తే రహో హమ్ ప్రేమ్ సే బాత్ కరే. క్యా తరీకా హై హమారే మే బీజేపీ మే అబ్ ఊపర్ సే బోల్ రహే అభీ బీజేపీ కా సర్కార్ ఆ జాయేంగా. సుబహ్ ఉఠేగే కేటీఆర్ కే సాథ ఫిరే సోలా ఆతా రే సర్కార్, హమ్ లాతే సర్కార్ లానే కా దమ్ హై ఇధర్ బైఠే సవాలు మే. దేఖే అవామ్ మే కితా ఖుష్ హై, అబ్ తో అభీ పేపర్ వాలే జరా సమ్జో, పరివర్తన్ ఆ గయా, పరివర్తన్ ఆ గయా, చేంజ్ ఆ రహా. ఏ చేంజ్ కు సమజ్ కర్ తుమ్ భీ లిఖనే కా జరా బంద్ కరో, హమారా భీ లిఖో ఉస్కా భీ లిఖో. అరే హమారా దో హీ అక్షర్ లిఖతే ఉస్కే బాద్ ఛోడ్ దేతే, యే క్యా తరీకా హై భాయ్? ఏక్ జమానే మే ఐసా థా మీడియా వాస్తవ్ లిఖతా థా, ఆజ్ మీడియా క్యూ డర్ రహీ? ఇస్కా బాప్ కా జాగీర్ హై? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ రాజుల రాజ్యమా? ఎవరు నడిపిస్తుంటారు బాబు? బీసీలకు రిజర్వేషన్ అంటావు, 54% ఉన్నాం, ఎంత రావాలి మాకు? 9 మంత్రులు కావాలి, 4 ఇచ్చినావు. నీ సామాజిక వర్గం 4, మీరు ఉన్నారు ఎంత రాబాయ్? 1% కూడా లేరు. నువ్వు నీ కొడుకు, అదే విధంగా నీ అల్లుడు, ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో నాకు ఏం పేరు ఆయన పేరు కృష్ణారావా? 4 మీ అయ్యా జాగిరి అరాబాయ్, మీరు ఏం పని చేసినారు మంత్రులు అవుతారు రా బాబు? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్, ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో మా తల్లి ఇచ్చిన సోనియా గాంధీకి మనం ఆనాడు చేసిన మనం తొందరపడో లేకుండా ప్రజల దగ్గర సరిగ్గా చెప్పలేకనో మనం వెనుకబడిపోయినాం. ఇవాళ ప్రజాగర్జన మొదలైంది. ముఖ్యంగా మల్లు రవి ఈ ప్రాంతంలో జడ్చర్ల ప్రాంతంలో మంచి సభ పెట్టాడు. నేను ఎప్పుడు అనుకోలే, ఎందుకంటే మా నాన్న కూడా ఈడనే ఉట్టిండు, ఏది రాజంపేటలో, మా తల్లి కావురంపేటలో ఉట్టింది, కానీ నేను మాత్రం ఈడ ఉట్టలే, నేను అంబర్పేటలో ఉట్టిన. ఏదైనా తప్పనిసరిగా మా నాయన మా అమ్మ ఉట్టిన రుణాన్ని తీసుకోవడానికి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతా. తప్పనిసరిగా కేసీఆర్ చేస్తున్న అవినీతి, కోట్ల రూపాయలు ప్రజల డబ్బు వృధా చేస్తున్నాడు, రైతుల గురించి ఆలోచన చేయడు, ఈనాడు పేషెంట్లు చనిపోయిన శవాలకు రక్షణ లేదు, పంది కోకులు తింటున్నాయి. ఈనాడు కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటే మా గవర్నర్ కు ఆలోచన లేదు. అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి లెటర్ రాయబోతున్నా రేపో, ప్రెసిడెంట్ గారు ముందు చూసిందే కాదు, జరిగిందో చూడు. మేమంతా దీపావళి రోజు పటాకాలు కొట్టుకోవద్దట, చచ్చిపోతారు. ఆర్డర్ ఎస్పీ ఆర్డర్. మరి నిన్న ఎన్ని పటాకాలు కొట్టినా మీ అయ్య జాగిర? 2 కోట్ల పటాకాలట. మీ అమ్మ మీరేమో పటాకాలు కొట్టుకోవచ్చు, మా పిల్లలు పటాకాలు ఏమే చెప్పావు? మనం కూడా కొడతాం, తెలంగాణ వచ్చినాక మనం కూడా పటాకాలు ఫుల్ కొడతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. హనుమంతరావు గారు విశదీకరించి మాట్లాడి మనల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు,
మీ అందరి ప్రియతమ నేత డాక్టర్ మల్లూరు రవి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,